రామ్ చరణ్ ఫ్యాన్స్ కు ఈ న్యూస్ వింటే నిద్ర పట్టదేమో ఇంకా ఆర్ఆర్ఆర్ తర్వాత కాస్త లేట్ అయితే అయింది కానీ ఇలాంటి డైరెక్టర్ తో సినిమా పడితే ఇంకేమన్నా ఉందా బాక్సులు బద్దలైపోవు ఎస్ ప్రస్తుతం కంట్రీలో మోస్ట్ ఫేమస్ డైరెక్టర్స్ లో ఒక్కడిగా పేరు తెచ్చుకున్న లోకేష్ కనకరాజ్ తో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నాడు అనే వార్త ప్రస్తుతం సౌత్ మొత్తం సెన్సేషన్ గా మారింది పైగా ఈ చిత్రానికి నిర్మాతలు కూడా రెడీగా ఉన్నారు ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే మాత్రం బాక్సాఫీస్ షేక్ అయిపోవడం ఖాయమని వేరే చెప్పనక్కర్లేదు ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ తో పాటు బుచ్చుబాబు సానా దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు అటు లోకేష్ ప్రస్తుతం ఖైదీకి సీక్వల్ ప్లాన్ చేసుకుంటున్నాడు దీని తర్వాత రామ్ చరణ్ తోనే సినిమా ఉంటుందంటున్నారు ఇది విక్రమ్ కు కొనసాగింపుగా ఉంటుందనే టాక్ కూడా ఉంది అంటే లోకేష్ సినీ బాస్ లోకి మరో పవర్ఫుల్ ఏజెంట్ గా రామ్ చరణ్ ఎంటర్ అవుతాడు అనుకోవచ్చు దీన్ని బట్టి ఫైనల్ గా చరణ్ కు కూడా సూర్యనే విలన్ గా ఉంటాడని అర్థమవుతోంది కదా ఇక లోకేష్ కనకరాజ్ లాస్ట్ మూవీ లియో డిజాస్టర్ అయింది అంత మాత్రాన అతని కేపబిలిటీని తక్కువ అంచనా వేయలేం ఈ కాంబోలో వచ్చే సినిమాను కన్నడ నిర్మాతలు నిర్మించబోతుండటం విశేషం కేజీఎఫ్ టాక్సిక్ అనే సినిమా చేస్తోన్న ప్రొడక్షన్స్ మైండ్ క్రియేషన్స్ వాళ్ళు ఈ సినిమాను నిర్మిస్తారు అనే ప్రచారం జరుగుతోంది మొత్తంగా రామ్ చరణ్ కానీ కనిపిస్తున్నాడు కానీ ప్రాజెక్ట్ లైన్అప్ మాత్రం స్ట్రాంగ్ గా సెట్ చేసుకుంటున్నాడన్నమాట